మోడల్. సో ఇది దీని పేరు వచ్చేసి బ్రియో. బ్రియో ఓకే, 67,547 కిలోమీటర్లు తిరిగింది, 67,547 కిలోమీటర్లు తిరిగింది ఇది 2012 మోడలు. దీని రేట్ వచ్చేసి 3,20,000 చెప్తున్నారు. సో ఇక్కడికి వస్తే కనుక మీకు ఏమైనా రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో మరో మనం మరికొన్ని కార్లు చూద్దాం. సో చూస్తూనే ఉండండి హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఓకే వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. మనం ప్రస్తుతం ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఆపోజిట్లో రైట్ కార్స్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒక శాంట్రో కార్ ఉంది మనం చూస్తూ ఉన్నాము. దీని నెంబర్ వచ్చేసి AP28CC0110. నెంబర్ కూడా చాలా బాగుంది. సో దీని యొక్క మోడల్ వచ్చేసి 2008 దీని మోడలు. సో 73,801 కిలోమీటర్ తిరిగింది. దీని రేట్ వచ్చేసి 2,25,000 చెప్తున్నారు. సో మీరు వచ్చి ఇక్కడ రైట్ కార్స్ దగ్గరికి వస్తే కనుక మీరేమన్నా రేటు అది మాట్లాడుకోవాలంటే కనుక మీకు కావాల్సిన డిస్కౌంట్ కూడా మనం ఇప్పిస్తాము. ఇక్కడ మీరు ఒకసారి ఎర్రగడ్డ వచ్చి ఒకసారి ఇక్కడ రైట్ కార్స్ని కన్సల్ట్ అవ్వాల్సిందిగా చెప్తున్నాను నేను. సో మరో కార్ దగ్గరికి వచ్చాము. ఇది శాంట్రో ఎక్సెల్. ఇది దీని యొక్క మోడల్ వచ్చేసి 2006. దీని రేట్ వచ్చేసి 1,80,000 చెప్తున్నారు. సో మంచి కార్ ఇది, వైట్ కలర్ ఉంది ఇది కూడా. సో దీని నెంబర్ వచ్చేసి AP28AQ1459. సో 180,000 చెప్తున్నారు. కారు బాగుంది. సో ఎవరన్నా కనుక మాకు ఇంట్లో చిన్న కారు కావాలనుకుంటే కనుక ఇక్కడ రైట్ కార్స్కి వచ్చి కన్సల్ట్ అవ్వాల్సిందిగా నేను చెప్తున్నాను. తర్వాత మనం ఇంకో కార్ దగ్గర ఉన్నాం. శాంట్రో ఎల్ స్టాండర్డ్. ఇది 2003 ఇది మోడలు. సో ఇది వచ్చేసి 48,125 కిలోమీటర్లు తిరిగింది. దీని రేట్ వచ్చేసి 40,045,000 చెప్తున్నారు. సో మీరు వచ్చి మీ రీజనబుల్ రేటు, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్లు అంటే మ్యాక్సిమం కస్టమర్లు అనుకూలంగానే వీళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎర్రగడ్డలో ఉన్న రైట్ కార్ షోరూమ్ దగ్గరికి వచ్చి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. సో మనం మరికొన్ని కార్ల వివరాలు తెలుసుకుందాం, చూస్తూనే ఉండండి. అలాగే సో హై వ్యూయర్స్, మనం ఇక్కడ జెన్ ఎస్టీలో దగ్గరికి వచ్చాం మనం. ఇది వచ్చేసి 2011 మోడలు.